నాకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా. మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. ఎండవానకు గొడుగును నేనై మీతోటే ఉంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా. గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా. అక్కెరలే నీ కాలుష్యాన్ని కడుపులోన దాస్తా, అక్కెరలే నీ కాలుష్యాన్ని కడుపులోన దాస్తా. ప్రకృతి వడిలో చక్కని వాసన పరిమళాలు వీస్తా, చక్కని పరిమళాలు వీస్తా. తేనె పట్టును సంకనెత్తుకొని సంబర పడుతుంటా, తేనె పట్టును సంకనెత్తుకొని సంబర పడుతుంటా. కడుపుగా లేటి బాటసారులకు కాయలనందిస్తా, కడుపుగా లేటి బాటసారులకు కాయలనందిస్తా. కంటి నిద్రకు ఉపక్రమిస్తే చల్లగా దీవిస్తా, మిమ్ముల చల్లగా దీవిస్తా. పెరిగి వానలు కురిపిస్తా, చెరువు కుంటలు దండిగా నింపి పంటలు వండిస్తా, చెరువు కుంటలు దండిగా నింపి పంటలు వండిస్తా. పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా, పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా. పండగ పూటన పెద్ద తోరణపు మావిడాకునైతా, మీ ఇంటి మావిడాకునైతా. సంపద గూల్చకురా, మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా, మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా. అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి, అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి. చక్కని జీవన సౌందర్యంతో సాగి ముందు రండి, మీరు సాగి ముందు రండి. ఈరోజు మినీ స్టేడియంలో ఈ వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు, శాసనసభ్యులు,
డాక్టర్ ఎమ్మెల్యే సంజయన్న గారికి, అట్లాగే వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లందరికీ, ఆర్పీలందరికీ, ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ గ్రూప్ మెంబర్స్ అందరికీ, అట్లాగే ప్రజాప్రతినిధులకు, నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే ఈరోజు వన మహోత్సవ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం ఈరోజు మేము నిర్వహించుకోవడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో 200,000 మొక్కలు నాటాలని చెప్పేసి మాకు గైడ్లైన్స్ రావడం జరిగింది. 200,000 మొక్కలతో పాటు ప్రతి ఇంటికి 6 మొక్కలతో పాటు ఇంకా నాటడం కూడా జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మిక ఈ యొక్క వన మహోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ముందడికి వచ్చి మొక్కలు నాటేలా చూసుకోవాలి. ఎందుకంటే ఊరు పచ్చగా ఉంటే మనం బాగుంటాం. ఊరు పచ్చగా ఉండాలి, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, మన ఆరోగ్యం బాగుండాలి. మొక్కలు నాటడం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ముందడికి రావాలి, మొక్కలు నాటాలి. అట్లాగే మొక్కలు నాటడమే కాకుండా అందరూ దాన్ని సంరక్షించుకోవడానికి కూడా చూడాలి, కూడా ఈ మొక్కల్ని సంరక్షించాలి. అలాగే అధికారులకు కూడా ఆదేశం ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు కూడా ఈ మొక్కల్ని సంరక్షించాలని ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, నాయకులకు, కౌన్సిలర్లకు, ఇక్కడ వాకర్ అసోసియేషన్ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. జూలై 2వ వారంలో వన మహోత్సవం ఎక్కడ అక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని గ్రామాలలో, కొన్ని మండలాలలో ప్రారంభమైంది. ఈ పట్టణంలో కూడా కొన్ని చోట్ల చేసింది. ఈరోజు జగిత్యాల వివేకానంద స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మిత్రులు గౌతమ్ రెడ్డి గారు అధ్యక్షులు, మరియు వారి సహచర బృందం, మాజీ అధ్యక్షులు, వాకర్స్, అదేవిధంగా చైర్మన్ గారు, దానికి కౌన్సిలర్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి చెట్లు పెట్టడం అనేది చాలా చాలా ముఖ్యం. భారతదేశం ఒకప్పుడు అన్ని రకాలుగా సమతుల్యమైన వాతావరణం ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. దాదాపు 33% అటవీ సంపద ఉండే, రాను రాను నిర్లక్ష్యానికి గురై అది 12-13% పడిపోయి ఇవాళ చాలా దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది. అటువంటి సందర్భంలో అటు ప్రపంచ పర్యావరణ సంస్థ కావచ్చు, దాంతోపాటుగా భారతదేశంలోని ఉన్న ప్రభుత్వాలు, అప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం కార్యక్రమం కావచ్చు, ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని ఏర్పడింది. ఏది చేసినా కానీ ప్రజల భాగస్వామ్యంతో చేయాలి. గతంలో ఇదే స్టేడియంలో ఇప్పుడు కనబడే పెద్ద చెట్లు అప్పుడు రోటరీ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా 2005-2006 ఆ ప్రాంతంలో పెట్టిన మిత్రులు టీవీ సూర్యం గారు, సభ్యులు ఇక్కడ ఉన్నారు, నేను, మంచాల కృష్ణ, మిగతా అందరం పెట్టడం, మా మున్సిపల్ సిబ్బంది దాన్ని కొంతవరకు పరిరక్షించారు, వాకర్స్ కూడా కాపాడి. దానివల్ల ఇవాళ ఇక్కడ చూస్తే ఈ మాత్రం కూడా పచ్చని చెట్లు ఉన్నాయి. అప్పుడు ట్రీ గార్డ్స్ కూడా తెచ్చిపెట్టిన ఇనిపై ఈ రకంగా ఆనాడు పెట్టిన చెట్లలో కూడా ఒక స్వచ్ఛంద సంస్థ సభ్యునిగా, డాక్టర్గా భాగస్వామ్యం ఉన్నందుకు సంతోషం తెలియజేస్తూ, మళ్ళీ ఈనాడు నన్ను భాగస్వామ్యం కల్పించిన వాకర్స్ అసోసియేషన్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మరి అంతకుముందు కూడా గత సంవత్సరం జగిత్యాల మున్సిపాలిటీకి హరితహారం కార్యక్రమంలో రాష్ట్రస్థాయి అవార్డు వచ్చింది. ఎప్పుడు కూడా జగిత్యాల పట్టణంలో నర్సరీలు ఉండేవి కావు. దాదాపు 5-6 నర్సరీలు పెట్టుకున్నాం. టీఆర్ నగర్లో కావచ్చు, ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర కావచ్చు, మన ఎంసీహెచ్ హాస్పిటల్ ముందు, అదేవిధంగా ధర్మసముద్రం దగ్గర ఇలా పెద్ద పెద్ద నర్సరీలు ఏర్పాటు చేసుకుని లక్షలాది మొక్కలు పెంచుకొని ఇక్కడ ఇండ్లలో పెట్టడానికి కూడా మొక్కలు ఇవ్వడం జరిగింది. రెవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఒకనాడు కరీంనగర్కి వెళ్ళి జగిత్యాల వస్తూ ఉంటే ఎటు చూసినా అంత చెత్త చెదారం కనబడేది. ఈనాడు కరీంనగర్కి మన ఈ ఊరు ఇంటి గుట్టెట్టు వెళ్తాంటే ఇంటి వాకిలు చూస్తూ వెళ్తాంటారు. ఇవాళ మనం కరీంనగర్ నుంచి రాగానే పచ్చని చెట్లతోటి ఎదురుగా మంచి పార్కు, అమరుల స్థూప దగ్గర అక్కడ మంచి మియావాకి తరహాలు ప్లాంటేషన్, రాగానే ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని రంగు ఎప్పుడు కూడా కళ్ళకు కూడా జర మంచిగా ఉంటుంది. అంటే ఇక దాని ఇవాళ సైంటిఫిక్గా చెప్పలేము కళ్ళ డాక్టర్లు కాబట్టి. సో ఈ పచ్చని చెట్లు అన్నిటికీ మంచిది. అవి మనం వాతావరణంలో ఉన్న చెడు గాలిని పీల్చుకొని, విషవాయువులను పీల్చుకొని మనకు అవసరం లేని మనకు ప్రాణవాయువుని ఇస్తాయి, మనకు ప్రాణవాయువుని ఇస్తాయి. ఆ చెట్టు పెరిగి ఎన్నో ఇస్తే దాని మీద పాటలే ఉన్నాయి. ఆఖరం చచ్చిపోయినప్పుడు పాడేదానికని, పుట్టినప్పుడు ఉయ్యాల నుంచి పోయేటప్పుడు పాడేకట్టేదానికని, అలాంటి చెట్లను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది, అడవులు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ప్రతి వాళ్ళు భాగస్వామ్యం లేనప్పుడే ఈ చెట్లు బాగుంటాయి. మా మహిళా సోదరి మనం ఉన్నారు, వాళ్ళ చేతిలో మొత్తం పట్టణం ఉంటుంది, దాదాపు 120,000 జనాభా. వాడవాడలో ప్రచారించి ప్రతి ఇంటిలో ఏది లేకుండా కానీ ఆ కృష్ణ తెలిసి కుండీలలో పెట్టుకున్నా కానీ దోమలు కూడా రాకుంటుంటాయి, కొంత మంచి వాసన కూడా వస్తుంది. సో
స్థలం లేని వాళ్ళు అదైనా పెట్టుకోవాలి. మొత్తానికి ప్రతి ఇంటిలో అయితే కుండీలలో మొక్కలు కావచ్చు, ఇంటి లోపల మొక్కలు కావచ్చు, పెరటి మొక్కలు కావచ్చు, లేని వాళ్ళు రోడ్డు మీద కావచ్చు, ఏదో ఒక మొక్క ఉండాలి విధంగా పూల మొక్కలు, పండ్ల మొక్కలు, గాలి ఇచ్చే నీడనిచ్చేటి ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నేను మరోసారి తెలియజేస్తూ, మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి, వాకర్స్ అసోసియేషన్కు, సోదరుడు వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, స్థానిక కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ వీటిని రక్షించాల్సిందిగా కూడా కోరుతాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.